ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ అయిన ఎలాన్ మస్క్ 2014లో కేవలం తన పిల్లల కోసం యాడ్ ఆస్ట్రా అనే స్కూల్ని స్థాపించాడు. వేరే ఇతర ప్రైవేట్ స్కూల్స్లో అన్ని వస్తువులు థియరీలాగా ఉండి ఏ సబ్జెక్టు ప్రాక్టికల్గా ఉండకపోవడం వల్ల ఎలాన్ మస్క్ ఈ స్కూల్ని స్థాపించాడు. ఈ స్కూల్లో కేవలం 4 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి, ఎథిక్స్, మ్యాథ్స్, ఇంజనీరింగ్, సైన్స్. ఈ స్కూల్లో ఎలాన్ మస్క్ యొక్క పిల్లలే కాకుండా స్పేసెక్స్లో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క పిల్లలు కూడా చదువుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ ఫోటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశాన వాటిక. ఇందులో ఇప్పటి వరకు 8 మిలియన్ అంటే 80 లక్షలకు పైగా శవాలను పూడ్చిపెట్టారు. మరియు ఈ శ్మశాన వాటిక మొత్తం 1485 ఎకరాల్లో వ్యాపించి ఉంది. ఈ శ్మశాన వాటిక ఇరాక్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, చైనా కొన్ని వేల సోలార్ ప్యానల్స్ సహాయంతో 248 ఎకరాల్లో ఒక ప్యాండా ఆకారంలో ఉన్న సోలార్ పామ్ను తయారు చేసింది. ఈ సోలార్ పామ్ నుండి 100 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. 100 మెగావాట్స్ అంటే దాదాపు 1 లక్ష ఇండ్లకు సరిపడేంత ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసే అంత ఎనర్జీ. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచంలో ప్రజెంట్ టైంలో అంటే 2022లో ఎక్కువ బిలియనియర్స్ ఉన్న కంట్రీ అమెరికా. అమెరికాలో మొత్తం 735 మంది బిలియనియర్స్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది. చైనాలో మొత్తం 539 మంది బిలియనియర్స్ ఉన్నారు. థర్డ్ ప్లేస్లో ఇండియా ఉంది. మన ఇండియాలో చూసుకుంటే 166 మంది బిలియనియర్స్ ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఫ్రాన్స్లో ప్యాసేజ్ డూ గోయిస్ అనే రోడ్డు ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్స్లలో ఒకటి, ఎందుకంటే ఈ రోడ్డు అట్లాంటిక్ సముద్రం పైన ఉంది. ఈ రోడ్డు యొక్క పొడవు 4.2 కిలోమీటర్స్. సముద్రంలో ఉండే అలల కారణంగా రోడ్డు కనిపించకుండా రోడ్డుపైకి 13 ఫీట్ల ఎత్తు వరకు నీళ్లు వచ్చేస్తాయి. అందువల్ల ఈ రోడ్డు రోజుకు 2 సార్లు మాత్రమే కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నది ప్రపంచంలోనే అతి చిన్న ఫ్రూట్. దీని పేరు ఏషియన్ వాటర్ మీల్. మరియు ఇది కేవలం 100% ఫ్రెష్ వాటర్ బాడీస్లోనే దొరుకుతుంది. అంటే మంచినీటి సరస్సులు, నదులు అలాంటి ప్రదేశాలలోనే దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, అండర్ వాటర్ మెట్రో టన్నల్ ఇన్ కోల్కత్తా. ఈ ప్రాజెక్ట్ 2023 వరకు ఇండియాలో ప్రారంభమవుతుంది. ఈ టన్నల్ యొక్క కన్స్ట్రక్షన్ వర్క్ 2016 మార్చ్లో ప్రారంభించారు. ఈ టన్నల్ యొక్క పూర్తి పొడవు 10 కిలోమీటర్ల 800 మీటర్లు. ఈ టన్నల్ పూల్బాగన్ మెట్రో స్టేషన్ను మరియు హౌరా మైదాన్ మెట్రో స్టేషన్ను కలుపుతూ నీటి గర్భంలో 33 మీటర్ల లోతులో నిర్మించబడింది. మరియు ఈ టన్నల్ హుగ్లీ నదిలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తం కాస్ట్ 4874 కోట్లు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.